సోదర భావంతో అందరూ కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మెదక్ రూరల్ సీఐ విజయ్ కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. కొల్చారం గ్రామంలోని బాబా గార్డెన్స్ లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ రూరల్ సీఐ విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి సమావేశానికి హాజరైన ముస్లిం సోదరులు వివిధ పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ సీఐ విజయ్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ముస్లిం అనే భేదం లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి అన్ని పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అనంతరం ముస్లిం మత పెద్ద ఆరిఫుద్దీన్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పూర్తి శాంతియుత వాతావరణంలో జరుపుకొని అందరికీ సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఇసాక్ మున్ను మెజాన్ వార్డు సభ్యుడు మొహమ్మద్ కటికి కరీర్ టీఆర్ఎస్ నేత రాజా గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత జోరిగారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చే తీగిట పండుగలు వినాయక చవితి ఉంది, ఇంకా వేరే పండుగలు ఉన్నాయి కాబట్టి అన్ని పండుగలు మనం అందరం కలిసిమెలిసి మనం ప్రశాంతంగా జరుపుకొని మన కొల్చారం మండలంలో ఎప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగవు అయినా కూడా మనము ఈ పీస్ కమిటీ ఆనవాయితీగా పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం వచ్చింది ఏ దాని గురించి అంటే పండుగ బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగలో ప్రశాంతంగా పండుగ జరగాలి, అందరు కలిసిమెలిసి ఒక పండుగ జరుపుకోవాలి అని అంటూ సార్ పిలిచి మనకు ఒక కమిటీ పెట్టారు. కాబట్టి మనం అందరు కలిసిమెలిసి పండుగ చేసుకోవాలి ప్రశాంతంగా. ఏ మనం ఇంతవరకు కూడా మన ఊళ్ళో ఎప్పుడు గొడవ జరగలేదు కాబట్టి ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా మంచిగానే జరుగుతుందని ఆశ. మన మనం మంచిగానే సంతోషంగా జరపాలి. తర్వాత మళ్ళా దసరా పండుగ వస్తుంది, మన వినాయక చవితి వస్తుంది, ఆ పండుగలు కూడా మనం సంతోషంగా. ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా పీస్ఫుల్గా మన కొల్చారం మండలంలో ఎటువంటి ఇష్యూ లేకుండా ఈ పండుగలన్నీ కూడా సజావుగా ఇద్దరు కూడా కలిసిమెలిసి జరుపుకున్నారు. అది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఏ ఒక పండుగని మనం విడదీసి ఎప్పుడూ చూడకూడదు. అన్ని పండుగలు మనవే, మనం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఏ పండుగ అయినా కూడా మనం ఎటువంటివి ఒకరిద్దరు ఉన్నా కూడా మనం సర్ది చెప్పాలి. ఈ విధంగా ఉంది, అలా కాదు, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ప్రాబ్లం, ఈ విధంగా చేయాలి, మనలో మనం సర్ది చెప్పుకొని చేసుకుంటే ఎటువంటి పండుగనైనా కూడా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా మనము జరుపుకోవచ్చు.